హాయ్ హలో, వెల్కమ్ టు స్పెషల్ టాయ్. మన రెండో చంద్ర మహాయానానికి రంగం సిద్ధమైంది. అంతర్జాతీయంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఇక ఎంతో దూరంలో లేదు. నాసాకు చెందిన చారిత్రాత్మక అంతరిక్ష నౌక అపోలో 2 చంద్రతలంపై దిగి మొట్టమొదట ఇద్దరు మానవులను నడియాడేలా చేసిన అద్భుత ఘటన తాలూకు 50వ వార్షికోత్సవాన్ని ప్రపంచం జరుపుకోబోతున్న నేపథ్యంలో మన ఇస్రోకు రోదసి నౌక చంద్రయాన్-2 ప్రయాణం మొదలవుతుంది. భారత అంతరిక్ష పరిశోధన రంగ చరిత్రలోని గణనీయమైన లక్ష్యాన్ని నిర్దేశించుకునే ఈ ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకమో అంత సంక్లిష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. జూలై 15 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకుపోనున్న ఈ ప్రాజెక్ట్ విశేషాలు ఒకసారి చూద్దాం. భారత రోదసి ప్రయోగాలు కేవలం వాణిజ్యపరమైనవే కావని నిరూపించే అరుదైన కార్యక్రమంగా చంద్రయాన్ను అభివర్ణించాల్సిందే. ఇస్రో ఇప్పటి వరకు జరిపిన అంతరిక్ష ప్రయోగాలన్నీ ఒక ఎత్తైతే చంద్రయాన్-2 ఒకటి మరొక ఎత్తుగా మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్-1 ప్రయోగం తర్వాత సుమారు 11 చేపడుతున్న చంద్రయాన్-2 ప్రపంచానికి ఒక కొత్త చంద్రోదయాన్ని పరిచయం చేస్తున్నందున ఆశాభావం సార్వత్రం ఉన్నది. చంద్రయాన్ కేవలం చంద్రుని కక్షలో పరిభ్రమిస్తూ త్రిమితీయ చిత్రీకరణలు వివిధ పరిశోధనలకే పరిమితమైతే చంద్రయాన్-2 మరొక అడుగు ముందుకేసి చంద్రుని ఉపరితలంపై రోవర్ను దించి నీటి ఔడలతో పాటు మెగ్నీషియం, అయాన్, ఈలియం వంటి వాటి అన్వేషణకు ఉపక్రమించనుండడం విశేషం. అది కూడా అత్యంత వైశ్యకమైన జాబిలి ఆవలి అర్ధగోళంపైన కావడం మరింత ఆసక్తికరం. ప్రస్తుత చంద్రయాన్-2 ప్రయోగ విజయాల కోసం యావత్ ప్రపంచం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుండడం వెనుకాల పలు సమంజసమైన కారణాలే ఉన్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం ఇంతటి కఠినమైన ఘనకార్యాన్ని తేరతీయడమే ఆశ్చర్యమైతే అది తనదైన స్వీయ వైజ్ఞానిక కృషి ప్రణాళికలతో ముందుకెళ్తుండడం, ఇంతదాకా అనేక ఘనకార్యాలను ఎన్నిటినో నమోదు చేసిన ఘన చరిత్రను ఇస్రో కలిగి ఉండడం, ఇప్పుడు భారతీయులంతా గర్వించదగ్గ ఘట్టాన్ని చంద్రయాన్-2 పేర మన శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్నారు. ఒక రకంగా మొత్తం అంతరిక్ష పరిశోధనలో, ప్రత్యేకించి చంద్ర అన్వేషణలో అతి ముఖ్యమైన ప్రయోగాలు ఇందులో ఉండడం గమనార్హం. భూమి పుట్టుక ప్రాచీన చరిత్రతో ఉత్తమ సంబంధాన్ని చంద్రలోకం కలిగి ఉందనుకుంటున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మళ్ళీ చంద్రయాన్లను సిద్ధమవుతున్నాయి. చంద్రునిపైకి రోదసి నౌకలో ప్రయాణమంటే విమానంలో ఇక్కడ ఎక్కి అక్కడ దిగినంత తేలిక కాదు. విక్షేప మార్గ ఖచ్చితత్వం నిర్దేశించుకోవడం నుంచి ఆగద అంతరిక్ష సమాచారం వరకు అనేక సమస్యలను అధిగమించవలసి ఉంటుంది. ప్రత్యేకించి చంద్రయాన్-2 లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్ళైతే చంద్రకక్ష్య చుట్టూ దాని పరిభ్రమణం, ల్యాండర్ను మృదుగా అక్కడి నేలపై దించడం, చంద్రతలం మీది దుమ్ము ధూళిని మన సాంకేతిక పరికరాలు తట్టుకోగలగడం, అక్కడి తీవ్ర ఉష్ణోగ్రతలు వంటివి ఉన్నాయి, మరింత సంక్లిష్టమని పరిశీలకులు అంటున్నారు. ఈ బృహత్ కార్యంలో మనం విజయం సాధించగలిగితే ప్రపంచంలోనే చంద్రునిపై సురక్షితంగా దించగలిగిన 3 దేశాల సరసన మన దేశానికి ఆ ఘనత లభిస్తోంది. మన కంటికి కనిపించే చంద్రుని వెన్నెల ఉపరితలానికంటే ఎక్కువగా ఆవలి వైపున్న అర్ధగోళంపైనే నీటి ఔడలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తల అంచనా. సూర్యకాంతికి దూరంగా ఛాయా వాతావరణంలోని చాలా కాలంగా ఉంటున్న చంద్రుని దక్షిణార్ధ ధ్రువ ప్రాంతం కంటే కూడా ఎక్కువ ప్రదేశాన్ని కలిగి ఉంది. ఈ అవలి భాగంలోనే శాశ్వత నీటి ఆనవాలతో పాటు అక్కడి శీతల భరిత లోయలు. ఈ కారణంగానే చంద్రయాన్ ప్రాజెక్టు 2 దశలను చేపట్టినట్టు వారు చెబుతున్నారు. ఈ చంద్రయాన్లో భాగంగా ల్యాండర్ను చంద్రుని ఆవలి వైపున్న అర్ధగోళంపైనే దింపి రోవర్ను ప్రవేశపెట్టి ఆ మేరకు ప్రయోగాలకు జరపగలమని వారు పేర్కొన్నారు. ఇంతేకాదు, మొత్తం మానవ అంతరిక్ష పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకు లభిస్తుందని కూడా వారు చెప్పారు. మన దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన బూస్టర్గా చెప్పే రాకెట్ JSLVM-3 M1 చంద్రయాన్-2
వ్యోమ నౌకను అంతరిక్షంలోని తీసుకెళ్లనుంది. 384,400 కిలోమీటర్ల దూరంలోని చంద్రుడి కక్ష్యను చేరడానికి మొత్తం 50 రోజుల సమయాన్ని ఇందుకు నిర్దేశించారు. ఇందులో 16 రోజులు భూమి కక్ష్యలో, 27 రోజులు చంద్రుని కక్ష్యలో చంద్రయాన్ 2 సంచరిస్తుందని, భూ కక్ష్య నుంచి చంద్ర కక్ష్యకు సాగే ప్రయాణం 5 రోజులు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ లెక్కన సెప్టెంబర్ 6న అది గమ్యాన్ని చేరుకుంటుంది. చంద్రుని ఉపరితలంపై దిగే ల్యాండర్ రోవర్ జీవితకాలం ఒక చంద్ర దినంగా చెబుతున్నారు. ల్యాండర్ను జారవిడిచిన తర్వాత ఆర్జింటర్ చంద్రుని కక్ష్యలో సుమారు 7 ఏడాది పాటు సంచరిస్తూ నిర్దేశిత పరిశోధనలను నిర్వర్తిస్తుందన్నారు. ఇది ఇవాళ స్పెషల్ టైం. తిరిగి మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.